ఇప్పుడు గోధుమ పిండి పొంగలాలు ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా ఇలా ఒక గరిట గోధుమ పిండిని తీసుకోండి. ఒక గరిట బియ్య పిండి, జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి కలపాలి. వాటర్ ఎన్ని పోయాలి అంటే 1, 2, 3, 4, 5 ఐదు గరిటలు వాటర్ పోసాను. ఇందులో ఒక గరిట గోధుమ పిండి, ఒక గరిట బియ్యం పిండి, ఐదు గరిటలు వాటర్ పోసాను. ఇవన్నీ వేసి చక్కగా కలిపి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. చూడండి, ఇది ఇలా గరిట జారుగా ఉండాలి. ఈ దోశల్ని ఇలా పెనం మధ్యలో వేసేసి ఇలా నరపటం కుదరదండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. స్టవ్ మీద పెనం పెట్టండి. ఈ పెనం వేడెక్కిన తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇలా గరిటెతో పిండి తీసుకుని ఇలా ఇలా పోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను కెమెరా నుంచి చూస్తూ చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇది దోశలో నుంచి స్టీమ్ రావటం స్టార్ట్ అవుతుందండి. ఈ పైన అంతా మీకు కనపడుతుంది కదా, ఈ పిండి మొత్తం తడిగా ఉండి, ఇక్కడ తడిగా ఉంది, ఇక్కడ ఆరిపోయింది. మొత్తం దోశ మొత్తం ఇలా డ్రై అయిన తర్వాత అప్పుడు మీరు దీని మీద ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇది అలాగే కాలనివ్వండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఈ దోశని కాల్చుకోవచ్చు. ఒక 2 నిమిషాల తర్వాత ఈ అంచులు ఎర్రగా కనపడతాయి మీకు. చూడండి ఎంత ఈజీగా పైకి లేస్తుందో. ఇప్పుడు ఇలా అంచులు ఎర్రపడతాయి చూడండి. అప్పుడు దీన్ని ఇలా తీసి చాలా ఈజీగా పైకి లేచి వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఎర్రగా కాలిందో. వెనక వైపు తిక్కిన తర్వాత 1 నిమిషం కాల్చుకోండి. అది వండి చక్కగా దోశ కాలిపోయింది. ఇప్పుడు మీకు మరి ఒక దోశ వేయటం చూపిస్తాను. పిల్లలు ఉంటే కనుక వాటిల్లో మీకు వాళ్ళకి చిల్లీస్ రాకుండా ఇలా పక్క నుంచి ఇలా చిల్లీస్ రాకుండా తీసుకుని ఇలా ఇప్పుడు ఈ గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేసుకోండి. అంతే, చూడండి ఎంత ఈజీగా ఈ దోశ తిరిగి అడిగారు. మళ్ళీ దీని మీద
చాలా లైట్ గా ఆయిల్ వేసుకోండి. చక్కగా కలపండి. ఇప్పుడు మీకు మళ్ళీ ఇంకొక దోశ వేయటం చూపిస్తాను. ఇలా పిండి కలుపుతూ ఇలా తీసుకుని चिल्लीस चाला पड़ा चूस्तुन्नारा नाकु चिल्लीस अंटे चाला इष्टमंडी. नेनु चिल्लीस एक्कुव वेसुकोनी ई दोसलु वेसुकुंटानु. వేడి వేడిగా గోధుమ పిండి దోశలు రెడీ అయిపోయాయండి. వీటిని గోధుమ పిండి పొంగలాలని కూడా అంటారు. ఇది పాత వంటకమేను. రుబ్బటము, ఫర్మెంట్ చేయటము ఇలాంటి పనులేమి లేకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. దీనికి సైడ్ డిష్గా కారపొడి కానీ లేదా ఏదైనా పికిల్ కానీ వేసి సర్వ్ చేసుకోవచ్చు.